భువనగిరి పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎస్సీ గురుకుల హాస్టల్లో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యకు వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయులే కారణమని మృతుల తల్లిదండ్రులు ఆరోపించారు. వారిని అరెస్ట్ చేసి విచారణ జరిపించాలని బంధువులతో కలిసి ఆందోళన చేపట్టారు. ప్రజాసంఘాల మద్దతుతో ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. విద్యార్థుల మృతికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఇదే మీ రాష్ట్రం, ఇదే మీ రాష్ట్రం, దొంగల రాష్ట్రం, దోపిడీ రాష్ట్రం.